సాలిడ్ ఉంది. రెండు కేజీ మటన్, రెండు కేజీ బాస్మతి రైస్. చెప్పండి. టమాట కూడా అర కేజీ ఉల్లిపాయ, టమాట కూడా ఒక 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. సన్న పొడుగుగా తరిగి పెట్టుకోవాలి. కావాలి పుదీనాలు. పేపర్ ప్లేట్ అన్న, పేపర్ ప్లేట్ అండి. ఉన్నాయండి. ఉండాలండి. రత్నగారికి ఇచ్చారు, అక్కడే ఉన్నారు. కూడా అక్కడ కాదు, కింద పెట్టారు. సన్నగా తరిగించుకున్న కొత్తిమీర, కాపీ కట్ చేస్తారు దానికి మిక్స్ కూడా. చెక్క కావాల్సినంత, అనాస్ పూలు, లవంగాయలు కొద్దిగా, కొద్దిగా షాజీరా, తర్వాత బిర్యానీ ఆకు. లవంగాయలు, ఎలకాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, అనాస్ పూలు, పచ్చిమిర్చి, కొద్దిగా గసాలు, కొద్దిగా కొబ్బరి పొడి, తరిగించిన ఉల్లిపాయ, టమాటా ముక్క, టమాటా దీంతో పాటు, దీంతో పాటు అల్లం ఉల్లిపాయ పేస్ట్ అర్థమైందా, ఒకటిన్నర స్పూన్, దీంతో పాటు పెరుగు, మటన్ చేస్తారు, మటన్ వేయండి. మటన్ ఇయ్యనా ఒక్కడలో
తర్వాత లాస్ట్ వేస్తాము ఇంకా రేత పేస్ట్ పేస్ట్ అయిపోతుంది కూడా కనపడదు. ఇప్పుడు మటన్ మటన్ పుల్లలు కలుపుతున్నాను. కొత్తిమీర పుదీనా మెంతాకు సన్నగా తరిగించుకోవాలి. మెంతాకు దాంతోపాటు తగినంత ఉప్పు తగినంత ఉప్పు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. రైస్ కావాలి కదా రెండు కూడా అవుతుంది దానికి దీంట్లోనే అంటే రైస్ ఉందా సరే ఇది ఒక్కసారి కలప అయిపోయింది అంతేనా ఉడికితే అయిపోద్ది కదా రైస్ అని మొక్క అదేంటి ఉడకాడు ఉడకాలి
ఉండైతే అరమ్మ